హలో ఫ్రెండ్స్, ఈరోజు చేయబోతున్నాను మెంతికూర మటన్ కర్రీ. దీని తయారీ విధానం చూద్దాం. మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా మన కర్రీ కోసం ఇలా కలుపుకోవాలి. మెంతికూర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం అన్నంలోకి యాడ్ చేద్దాం. ఇది బాగా కలుపుకోవాలి. దాని పచ్చదనం పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇది ఉప్పు పసుపు వేసుకొని కడిగి ఉంచుకోవాలి మటన్. మొత్తం దీన్ని బాగా కలుపుకుందాం. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మనం అలాగ దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ అంతా అలా మగ్గినంతవరకు. ఇందులో మనం ఇప్పుడు బిర్యానీ మసాలా, కారం ఇంత స్పూన్ వేసుకుందాం. 3 స్పూన్స్ మనకి స్పైసీగా కావాలి కాబట్టి. ఇందులో ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకుందాం. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది అలాగైన తర్వాత మనం ఇందులోని హాట్ వాటర్ని యాడ్ చేస్తాం. హాట్ వాటర్ అయితే మనకి ముక్క కూడా మెత్తబడుతుందని అది కరెక్ట్గా బాగా ఉడుతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం ముక్కలు మూలిగినంత వరకు ఇంత హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 10 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీ మీద మూత పెట్టుకుందాం. ఇది మన కుక్కర్లో పెట్టిన ఈ మటన్ కర్రీ మూత తీసుకున్న తర్వాత కొంచెం వాటర్గా ఉంటుంది. అది దగ్గర చేసుకోవడానికి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం గరం మసాలా అది యాడ్ చేసుకుంటే అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇది అలాగే ఉడికితే మన గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్, మన ఫైనల్లీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మెంతికూర మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.